Hello everyone, this is Dr. Ratna Kumari, Partha Dental, Nellore branch nunchi. Naaku dentistry lo 10 years experience undandi. Nenu Partha Dental lo work chestunnaku chaala santoshamga undi. Mari Partha Dental maniki Nellore lo Baba Stream opposite lane lo undandi. Brindavanam opposite to LFC office, first floor lo undandi. మేము ఈ వీడియోస్ ఎందు గురించి చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందు గురించి చేస్తున్నాము అంటే, మరి పార్థ డెంటల్ 99 బ్రాంచెస్ మరి కంప్లీట్ చేస్తున్న 100 బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నామండి. ఈ అవేర్నెస్ అంటే చాలామందికి దంత సమస్యల గురించిన అవగాహన ఉండదండి, వాటిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. శరీరం సంబంధించిన మామూలు సిక్నెస్ గురించి అయితే ఎక్కువగా కేర్ తీసుకుంటారు, కానీ దంతాల దగ్గరికి వచ్చేసరికి వారు కేర్ తీసుకోరు. మరి వాటి గురించి మేము అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క వీడియోస్ చేస్తున్నామండి. మరి పార్థ డెంటల్లో చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి, లైక్ కన్సల్టేషన్ ఫీజు లేదండి, అలాగే స్పెషలిస్ట్ ఫీజులు లేవు. సో మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చి డెంటల్ చెకప్ మీరు చేయించుకోవచ్చు అండి. అలాగే మీరు ఏ విధంగా మన ఓరల్ హెల్త్ని కాపాడుకోవాలో దాని గురించిన అవగాహన కూడా మీరు ఇక్కడ స్పెషలిస్ట్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా మనకి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ లైక్ ఇంప్లాంట్స్కి, ఆర్థోస్ ట్రీట్మెంట్స్కి, వీటన్నిటికి కూడా మనకి 1 రూపీ స్కీమ్ అనేది ఉందండి. ఇది మరి భారతదేశంలో మరి ఎక్కడ లేదు డెంటల్కి సంబంధించి. మరి పార్థాలో మనకి స్కీమ్ ఉందండి, మీరు 1,50,000 వరకు కూడా మీరు మీ యొక్క ట్రీట్మెంట్ని మీరు సులభ వాయిదా పద్ధతిలో మీరు లోన్ తీసుకొని పే చేయొచ్చు. మరి ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా పార్థ డెంటల్లో ఉన్నాయి. మీరు ఇవన్నీ తెలుసుకొని మీరు మీ యొక్క ట్రీట్మెంట్స్ మీరు ఈజీగా చేయించుకోవచ్చు. అలాగే మేము కొన్ని దంతాలకు సంబంధించిన సమస్యల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు మేము మీతో చిగుళ్ళకు సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానండి. వీటిని జింజావేటిస్ అంటారు, బ్లీడింగ్ గమ్స్ అని కూడా అంటారు. మరి బ్లీడింగ్ గమ్స్ అనేవి మనకి ఎందువల్ల వస్తాయి, ఎలా వస్తాయి, మరి వాటి ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకుందాము. ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది చాలా కామన్ సమస్య అండి, చాలామంది వచ్చి కంప్లైంట్ చేసే సమస్య. మేము బ్రష్ చేసేటప్పుడు మాకు బ్లీడింగ్ వస్తుందండి, మేము ఉమి వేసినప్పుడు దాంట్లో బ్లీడింగ్ కనిపిస్తుంది, మరి ఇదేమైనా పెద్ద సమస్య అని వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అది సమస్యనండి, మరి అందరికీ చాలా కామన్గా ఉండే సమస్య. మరి ఇది ఎందువల్ల వస్తుంది అంటే, మనము కొన్ని మామూలుగా చూస్తే డయాబెటీస్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఎక్కువగా మనం ఈ జింజావైటిస్ అనేది చూడొచ్చు. ఇంకా కొన్ని రకమైన యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకి జింజావైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే శరీరానికి సంబంధించిన కొన్ని వ్యాధుల వల్ల కూడా మనకి జింజావైటిస్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళలో అంటే మనం సీజర్స్ ఉన్న అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకి జింజావైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఫిల్లింగ్ పళ్ళలో ఫిల్లింగ్ సరిగ్గా జరిగినప్పుడు, సరిగ్గా ఫిల్ చేయనప్పుడు కూడా మనకి జింజావైటిస్ అని వస్తుంది. అలాగే షార్ప్ టూత్ ఉన్నప్పుడు మనకి ఎంత ముక్కలుగా విరిగిపోయి పళ్ళు కొంచెం గుచ్చుకునేలాగా ఉంటాయండి. అలాంటి పళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది సమస్యను మనం చూస్తూ ఉంటాము. మరి మనం ప్రాపర్ ఓరల్ హెల్త్ అనేది మనం నోటిని ప్రాపర్గా మనం క్లీన్ చేసుకుని హైజీన్గా ఉంచుకున్నట్లయితే చాలా వరకు మనం ఈ జింజావైటిస్ నుంచి బయటపడచ్చు. మరి జింజావైటిస్ అనేది ఎలా వస్తుంది అంటే, మరి పంటి చుట్టూ కూడా మనకి చిగురు అనేది అంటుకొని ఉంటుందండి, అంటుకొని పన్నుకి సపోర్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం తిన్న ఆహార పదార్థాలు ఆ పన్ను చుట్టూ ఉన్న ఆ యొక్క గమ్స్లోకి, ఆ యొక్క చిగురులోకి వెళ్తుందో, అవి ఏం చేస్తాయి, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి జింజావైటిస్ని తినేయడం, అంటే మనం మామూలు భాష చెప్తే తినేయడం అంటారు, లేకపోతే పాడైపోవడం. అవి పాడైపోతూ వస్తాయండి, పాడైపోతూ ఏమవుతుందంటే గమ్స్ అంతా కూడా కిందకి లాగేసినట్లు అయిపోతుంటాయి. ఆ బ్యాక్టీరియా ఎంతవరకు అయితే పెరుగుతూ పోతుందో అలాగే ఆ జింజా గమ్స్ కూడా కిందకి రిట్రాక్ట్ అవుతూ వెళ్ళిపోతాయి, కిందకి జారిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఇంకా అంటే జింజావైటిస్ మరి ఎక్కువగా, ఈ చిగుళ్ళ సమస్య అనేది మరి ఎక్కువగా అయినప్పుడు దాన్ని పెరోడాంటైటిస్ అంటారు. ఇది అభివృద్ధి అయ్యి పెరోడాంటైటిస్గా మారుతుంది. పెరోడాంటైటిస్ అనేది ఏంటంటే, చిగుళ్ళ కింద ఉన్న బోన్ కూడా ఈ బ్యాక్టీరియా వల్ల, బ్యాక్టీరియా వెళ్ళి ఆ బోన్కి తగలడం ద్వారా ఆ బోన్ కూడా మనకి అరిగిపోతూ కరిగిపోతూ వస్తుంది అనమాట. దీని ద్వారా మన పన్ను లూజ్ అయిపోవడం, ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం వల్ల.
మరి ఇటువంటి సమస్యలకి మరి ట్రీట్మెంట్ ఏంటి అంటే మామూలుగా జింజివైటిస్కి అంటే బ్లీడింగ్ గమ్స్కి మాత్రం ఖచ్చితంగా డెంటిస్ట్ అంటే స్పెషలిస్ట్లు మీకు స్కేలింగ్ పద్ధతి ద్వారా మనకి దాన్ని నివారించే పద్ధతి ఒకటి ఉందండి. మరి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మేము ప్రతి ఒక్క డెంటిస్ట్ కూడా చెప్తారండి, 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవండి, మరి స్కేలింగ్ పద్ధతి అనేది చేయించుకోండి అని చాలామంది చెప్తుంటాము. మరి జింజివైటిస్కి మెయిన్గా బ్లీడింగ్ గమ్స్కి మనం ఖచ్చితంగా స్కేలింగ్ అనేది చేయించుకోవాలి. మరి ఎక్కువగా ప్రోగ్రెస్ అయిపోయి అది పెరుడాంటైటిస్గా మారినప్పుడు అయితే దానికి నాన్ సర్జికల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో ఏంటంటే క్యూరటాజ్ అంటే కొంచెం గమ్స్ కింద వరకు కూడా మనము ఈ క్యూరటాజ్ అనేది క్లీనింగ్ అనేది చేస్తాము. క్లీనింగ్ చేసిన తర్వాత కొంచెం వరకు అది మనకి తిరిగి గమ్స్ ఏర్పడడానికి తిరిగి మనకి హెల్దీ గమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సర్జికల్ ప్రొసీజర్స్లో ఫ్లాప్ సర్జరీ అని ఇవన్నీ ఉన్నాయి. అవి ఏంటంటే కింద వరకు రూట్ వరకు కూడా ఈ గమ్స్ అనేవి ఓపెన్ చేసి లోపల ఎంతవరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసివేయడం జరుగుతుంది. తిరిగి వాటిని ఏదో విధిగా పెట్టి స్టిచ్ చేయడం ప్రొసీజర్ సర్జికల్ ప్రొసీజర్ అనేది ఉందండి. మరి తిరిగి మనం ఆ బ్లీడింగ్ గమ్స్ నుంచి కంప్లీట్గా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీకు ఇటువంటి సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కానీ రిలేటివ్స్ అయితే కానీ ఎవరైనా కూడా ఇలాంటి కంప్లైంట్తో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పార్దాలంటుంది కన్సల్ట్ అవ్వండి. ఫ్రీ కన్సల్టేషన్ అండి, తప్పకుండా మీకు డాక్టర్ గారు మంచి సలహాలు ఇస్తారు. ప్లస్ ఇక్కడ ఉన్న స్పెషలిస్టులు మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఎటువంటి యాప్ట్ ట్రీట్మెంట్ మీకు కావాలో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మా వీడియో చూసి మీరు మీకున్న సమస్యని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ